ధర్మసందేహాలు శరీరాన్ని అనారోగ్యం ఎలా ఆవహిస్తుంది? ఆహారం జీర్ణం కాకముందే మళ్ళీ మళ్ళీ ఆత్రంగా తినటం ద్వారా, పుల్లటి పదార్థాలను మితానికి మించి తినటం ద్వారా, చలిమిడి తినటం ద్వారా, శరీరానికి పని ఇవ్వకుండా ఉండటం ద్వారా, పగటిపూట నిద్ర పోవటం ద్వారా, పాలు చేపలు ఏకకాలంలో ఆహారంగా తీసుకోవటం ద్వారా, ఇటువంటి వాటిని తీసుకోవటం ద్వారా విషక్రిములు ఉదయించి శరీరానికి మనస్తాపాన్ని కలుగజేస్తాయి. తద్వారా మంచానికే పరిమితమవ్వాల్సి ఉంటుంది. ధర్మ సందేహాలు శరీరాన్ని అనారోగ్యం ఎలా ఆవహిస్తుంది? ఆహారం జీర్ణం కాకముందే మళ్ళీ మళ్ళీ ఆత్రంగా తినటం ద్వారా, పుల్లటి పదార్థాలను మితానికి మించి తినటం ద్వారా, చలిమిడి తినటం ద్వారా, శరీరానికి పని ఇవ్వకుండా ఉండటం ద్వారా, పగటిపూట నిద్ర పోవటం ద్వారా, పాలు చేపలు ఏకకాలంలో ఆహారంగా తీసుకోవటం ద్వారా, ఇటువంటి వాటిని తీసుకోవటం ద్వారా విషక్రిములు ఉదయించి శరీరానికి మనస్తాపాన్ని కలుగజేస్తాయి. తద్వారా మంచానికే పరిమితమవ్వాల్సి ఉంటుంది.